హలో అండి ఈ వీడియోలో ఏ లవ్ సో బ్యూటిఫుల్ థాయ్ డ్రామా ఎపిసోడ్ టూ చూద్దాం ఎపిసోడ్ వన్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే స్విమ్మింగ్ ప్రాక్టీస్ కోసం అందరూ పూల్ దగ్గరికి వస్తారు టా వాళ్ళ నాన్నగారే కోచ్ కాబట్టి ఆయన ఇలా చెప్తూ ఉంటాడు యాక్చువల్లీ లాస్ట్ ఫ్రైడే ఒక న్యూ కమర్ జాయిన్ అవ్వాల్సింది అతను ఏంటో ఇంకా రాలేదు భయపడ్డాడు అనుకుంటా మిమ్మల్ని అందరినీ చూసా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడెక్కడికి ఛార్జన్ వస్తాడు ఎవరో కాదు చార్జనే అనమాట టీంలో జాయిన్ అవుతాడు చార్జన్ రాగానే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు ఆ ప్రాక్టీస్లో మన కోచ్ వాళ్ళ కొడుకు టాకన్నా చార్చన్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అని చెప్పేసి కోచ్కి అర్థమవుతుంది ఒక చిన్న కాంపిటీషన్ పెడితే చాచన్ ఇంకా టా ఇద్దరు ఒకే టైంలో వస్తారన్నమాట బయటికి సో టా వాళ్ళ నాన్నగారు మాత్రం అయినా కూడా నువ్వు లూజ్ అయినట్టే అని చెప్పి టాకి చెప్తూ ఉంటాడు ఎప్పుడు ఫస్ట్ రావాలి టై అయినా ఓడిపోయినట్టే సో వెళ్ళి స్టోర్ రూమ్ క్లీన్ చేయి ఇదే నీకు పనిష్మెంట్ అని చెప్పి పనిష్మెంట్ ఇస్తాడు అదంతా అయిపోయిన తర్వాత చార్చన్ టా ఇద్దరు క్లాస్కి వెళ్తారు క్లాస్కి కొంచెం లేట్గా వచ్చేసరికి టీచర్ ఏంటి మీరు మీరు డైలీ స్విమ్మింగ్కి వెళ్తున్నారని చెప్పి డైలీ లేట్గా వస్తారా ఏంటి రేపటి నుండి ఫాస్ట్గా రండి అని చెప్పి లోపలికి అలో చేస్తారు టీచర్ ఏం చెప్తుందంటే ఈ ఫ్రైడే ఎవ్రీ ఇయర్ లాగే ఫాదర్స్ డే ఈవెంట్ని మన స్కూల్లో కండక్ట్ చేస్తున్నాం సో అందరూ వాళ్ళ ఫాదర్స్ని స్కూల్కి తీసుకురావాలి అని చెప్పి చెప్తుంది తా న్యూకి ఇలా చెప్తాడు మా నాన్నగారిని నేను డైలీ చూడాల్సి వస్తుంది పూల దగ్గర ఆయనే స్కూల్లో ఆయన ఇంట్లో కూడా ఆయనే ఇప్పుడు ఈవెంట్లో కూడా ఆయనే అన్నట్టు తమాషా చేస్తూ ఉంటాడు కావు చార్జన్ అడుగుతుంది మీ ఫాదర్ వస్తున్నాడా అని చెప్పేసి చార్జన్ రాడు అన్నట్టు చెప్తాడనమాట తర్వాత క్లాస్ టీచర్ వాళ్ళు చేసిన అసైన్మెంట్ రిజల్ట్స్ ఇస్తుంది అండ్ అందరికన్నా లీస్ట్ మన సోమ్కే మార్క్స్ వస్తాయి సో క్లాస్లో సోమ్కి లీస్ట్ మార్క్స్ వచ్చాయి కాబట్టి క్లాస్ అయిపోయిన తర్వాత నా రూమ్కి రా నువ్వు స్టాఫ్ రూమ్కి అన్నట్టు చెప్తుంది చార్జన్కి హైయెస్ట్ స్కోర్ వస్తుంది సో సోమ్కి హెల్ప్ చేయడానికి ఛార్జర్ని కూడా స్టాఫ్ రూమ్కి రమ్మని చెప్పి క్లాస్ టీచర్ చెప్తుంది క్లాస్ అయిపోయిన తర్వాత ఇద్దరు అక్కడికి వెళ్ళేసరికి ఛార్జిని వాళ్ళ అమ్మగారు వచ్చి ఉంటారు వాళ్ళ అమ్మగారు క్లాస్ టీచర్తో మాట్లాడుతూ ఉంటారు ఛార్జిని ఎలా చదువుతున్నాడు ఏంటి అని చెప్పేసి సోమ్ ఆంటీని చూసి ఆంటీ మీరు ఎప్పుడు వచ్చారు అని చెప్పేసి అడుగుతుంది వాళ్ళ ఇక వన్ ఇయర్ తర్వాత ఛార్జిని చూసి చాలా సంతోషపడతారనమాట యాక్చువల్గా అమ్మ ప్రజెంట్ ప్యారిస్లో ఉంటుంది అవ వన్ ఇయర్ బ్యాక్ ఏం చేస్తుందంటే ఛార్జిన్ని సోమ్ వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి మీరు కొంచెం చూసుకోండి అని చెప్పేసి తను ప్యారిస్కి వెళ్తుంది కి ఒక బుల్ల తమ్ముడు కూడా ఉంటాడు ఆ తమ్ముని తీసుకొని వాళ్ళ అమ్మగారు ప్యారిస్కి వెళ్తారు మనీ సంపాదించడానికి సో సోమ్ పేరెంట్స్ ఏ ఛార్జిన్ కూడా వాళ్ళ కొడుకులా చూసుకుంటారు ఛార్జిన్ వాళ్ళ అమ్మగారు మీరు బయట చేయండి నేను టీచర్తో మాట్లాడొస్తానని చెప్తుంది ఛార్జిన్ వాళ్ళ అమ్మగారు వచ్చారని సంతోషం కన్నా తన ఫేస్ లో బాధ ఎక్కువ కనిపిస్తుంది వెంటనే మన సోమ్ అడుగుతుంది ఏమైంది మీ అమ్మగారు ఎందుకు వచ్చారని చెప్పి ఛార్జన్ సారీ చెప్పి వెళ్ళిపోతాడు సోమ్కి అర్థం కాదు ఎందుకు ఇలా చెప్తున్నాడు సోమిక న్యూ దగ్గరికి ఇంకా కావు దగ్గరికి వెళ్తుంది వాళ్ళు అడుగుతారు ఛార్జిని వాళ్ళ మదర్ ఎందుకు వచ్చారని చెప్పి వాళ్ళ అమ్మగారు అబ్రోడ్లో ఉంటారు చూడడానికి వచ్చినట్టున్నారు అని చెప్పేసి చెప్తుంది ఇంతలో కావు మా నాన్నగారు కూడా ఎప్పుడు అబ్రోడ్లోనే ఉంటారు ఇక ఫాదర్స్ డే ఈవెంట్కి కూడా అటెండ్ అవ్వడు మా అమ్మగారిని తీసుకురావాలి అన్నట్టు కావు చెప్తుంది అప్పుడే అక్కడికి టా వస్తాడనమాట తను వచ్చేసి మీకు తెలుసా ఛార్జిన్ వాళ్ళ అమ్మగారు వచ్చారు అలాగే ఈ సాటర్డే మ్యాచ్ ఉంది ఒకటి స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉంది అందులో నేను ఇంకా మన ఛార్జర్ నిద్రం పార్టిసిపేట్ చేస్తున్నాం మీ అందరూ తప్పకుండా రావాలని చెప్పి సాటర్డే వాళ్ళందరికీ చెప్తారు వాళ్ళందరూ తప్పకుండా వస్తామని చెప్పి అంటారనమాట ఇక వాళ్ళ అమ్మతో కలిసి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు ఛార్జన్తో ఏమనుకున్నావు నేను రానని చెప్పి అనుకున్నావా ఫస్ట్ నేను ఇంటికి వస్తానని చెప్పాను స్కూల్కి ఎందుకు వెళ్ళాలంటే నీ గురించి బాగా తెలుసుకోవాలి కాబట్టి నీ స్టడీస్ అంతా ఎలా ఉన్నాయి నువ్వు బాగా చదువుతున్నావు వాళ్ళతో తెలుసుకుందామని నీ టీచర్ని మీట్ అయ్యాను అన్నట్టు వాళ్ళమ్మగారు చెప్తూ ఉంటారు ఇక లో మనకి డైరెక్ట్గా ఫాదర్స్ డే ఈవెంట్ని చూపిస్తారన్నమాట ఆ రోజు కావాళ్ళ అమ్మగారే వస్తారు ఇక ఫాదర్స్ డే ఈవెంట్ ఆ స్కూల్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు బట్ మన చాచినికి మాత్రం ఎవరు రారనమాట వాళ్ళ అమ్మగారు వచ్చినా కూడా రారు వాళ్ళ నాన్నగారేమో మనకి ఇంకా ఏం జరిగిందో చూపించారు ఇక ఈవెంట్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు మన న్యూ వాళ్ళ నాన్నగారేమో మా అబ్బాయి ప్రేమించినా కూడా కన్ఫామ్గా నాకు చెప్తాడు నేను ఎలా చెప్తే అలానే చేస్తాడు అన్నట్టు చెప్తూ ఉంటాడు మన సోమ్ వాళ్ళ నాన్నగారేమో మా అమ్మాయి కూడా అంతే కన్ఫామ్గా ఏదైనా జరిగినా కూడా చార్జర్ నాకు వచ్చి వెంటనే చెప్తాడు అబ్బాయి కూడా నాకు కొడుకు లాంటి వాడు చిన్నప్పటి నుండి నిన్ను చూసుకున్నాను అన్నట్టు చెప్తాడు ఇక ఆ రోజు ఈవినింగ్ అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారనమాట సోమవారి ఇంట్లో ఛార్జిన్ కూడా ఉంటాడు డిన్నర్ చేసే అప్పుడు సోమ వాళ్ళ నాన్నగారు ఛార్జిన్తో మీ నాన్నగారిది చనిపోయిన రోజు వస్తుంది కదా మరి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు అంటే ఛార్జన్ వెంటనే సాటర్డేనే టెంపుల్ దగ్గర ప్లాన్ చేశాను అన్నట్టు ఛార్జన్ చెప్తాడు యాక్చువల్లీ వాళ్ళ నాన్నగారు చనిపోతారనమాట సో వెంటనే ఆ రోజు నీకు స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉంది కదా అన్నట్టు అంటే చార్జన్ నాకు ఈ ఈవెంటే ముఖ్యం అన్నట్టు చెప్తాడు సో మన నాన్నగారు నాకు అపాయింట్మెంట్ ఏదో ఉందనుకుంటా అపాయింట్మెంట్ అవ్వగానే నేను డైరెక్ట్గా టెంపుల్కి వచ్చేస్తాను అన్నట్టు చెప్తాడనమాట ఇక సాటర్డే రోజు జరిగే స్విమ్మింగ్ కాంపిటీషన్ చూస్తారు మన సోమ్ కావ్ న్యూ ముగ్గురు వెళ్తారు ఆ రోజు ఛార్జన్ రాడు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ది మెమోరియల్ డే కాబట్టి సో టావ్ ఇక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాడు సోమ్ ఏం చేస్తుందంటే టావ్ కోసం ఒక బ్యానర్ ప్రిపేర్ చేస్తుంది తన ఫోటో డ్రా చేసి ఎలా అయినా విన్ అవ్వాలని చెప్పేసి ఆ బ్యానర్ మీద రాస్తుంది అది టా కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫైనల్లీ కాంపిటీషన్లో టానే విన్ అవుతాడు కాంపిటీషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు వెళ్ళి టానే మీట్ అవుతారు చాలా బాగా పర్ఫామ్ చేసామని చెప్పేసి టా వాళ్ళ ఫాదర్ అప్పుడే వచ్చి నువ్వు నేషనల్ టీంలో సెలెక్ట్ అవ్వాలంటే గా ఈ టైం డ్యూరేషన్ కన్నా ముందే నువ్వు రీచ్ అవ్వాలి బట్ అది నువ్వు చేయలేకపోయావు వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ రోజు కాంపిటీషన్ లేడు అందుకే నువ్వు విన్ అయినట్టున్నావు అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్పి వెళ్ళిపోతారు తా కొంచెం ఫీల్ అయినా కూడా బట్ బయటికి సంతోషంగానే ఉన్నట్టు అనిపిస్తాడనమాట వెంటనే సోమ్ తోటి నీ బ్యానర్ చూసాను చాలా బాగుంది నా మెడల్ ఇస్తాను నీ బ్యానర్ నాకు ఇవ్వు నువ్వు గీసింది ఎక్స్చేంజ్ చేసుకుందామని చెప్పి ఎక్స్చేంజ్ చేసుకుంటారు సోమ్ వెంటనే మీ అందరూ నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలని చెప్పి ఈరోజు మనం చార్చింది వాళ్ళ నాన్నగారిది మెమోరియల్ డే అందరం కలిసి అక్కడికి వెళ్దామని చెప్పి వాళ్ళందరూ కలిసి టెంపుల్కి వెళ్తారు అప్పుడే అదంతా పూర్తి చేసుకొని మన ఛార్జిన్ బయలుదేరతాడన్నమాట వాళ్ళందరూ అక్కడ రావడం చూసి సోమ్ ఏం చెప్తుందంటే ఛార్జన్తో ఇప్పుడు నువ్వు ఒంటరి వాడివి కాదు మేమందరం నీకు తోడుగా ఉన్నామన్నట్టు చెప్తుంది చార్జిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత సోమ్ ఏం చేస్తుందంటే ఛార్జన్కి స్టీమ్ బ్రేక్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఆ రెసిపీ కుక్ చేసి కుక్ చేస్తూ ఉంటుంది వెళ్ళి ఛార్జిన్కి ఇద్దామని చెప్పేసి చాలా కష్టపడి కుక్ చేస్తుంది అనమాట దాన్ని ఇంకో పక్క వాళ్ళ అమ్మగారు ఛార్జిన్తో ఇలా మాట్లాడుతూ ఉంటారు సారీ ఈరోజు నేను టెంపుల్కి రాలేకపోయాను మెమోరియల్ డేకి నువ్వు ఆ మీద కోపంగా లేవు కదా అంటే ఛార్జిన్ నాకు తెలుసు మీరు రారని అన్నట్టు అంటాడనమాట అప్పుడే సోమ్ కూడా ఆ కుక్ చేసింది కి ఇద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది తను వచ్చేసరికి వాళ్ళ అమ్మగారు ఛార్జిన్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ కాన్వర్సేషన్ అంతా బయట నుండి సోమ్ వింటూ ఉంటుంది అమ్మగారేమో ఛార్జన్ ని నాతో పాటు ఫ్రాన్స్ వచ్చేసాయి నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు కదా అక్కడ ఇక నాతో పాటు నువ్వు ఉండి చదువుకోవాలి అన్నట్టు అమ్మగారు చెప్తూ ఉంటే ఛార్జన్ లేదు మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను రానన్నట్టు కానీ చార్జన్ అంటాడు అయినా కూడా అమ్మగారు ఫోర్స్ చేస్తూ ఉంటారు నీకు తెలుసు మీ నాన్నగారు ఎంత అప్పు చేసి వెళ్ళిపోయారో అదంతా నేను తీర్చడానికి చాలా కష్టపడుతున్నాను నువ్వేమో నా మాట అసలు వినట్లేదు అని చెప్పేసి అమ్మ అంటూ ఉంటుంది అప్పుడే ఛార్జిన్ ఇది గుర్తు చేసుకుంటూ ఉంటాడు యాక్చువల్లీ ఛార్జిన్ వాళ్ళ నాన్నగారు అమ్మగారు వాళ్ళ నాన్నగారు చనిపో చనిపోకముందే వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకుంటారనమాట డివోర్స్ తీసుకున్న కొన్ని ఇయర్స్కి వాళ్ళ నాన్నగారు చనిపోతారు చార్జ్ నేమో నేను రాను నేను ఇక్కడే ఉండి మెట్ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అంటే వాళ్ళ అమ్మగారు ప్యారిస్లో కూడా స్కూల్స్ ఉన్నాయి మెట్ స్కూల్స్ అక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలనుకోవట్లేదు నేనేమి నేను చదవద్దని చెప్పట్లేదు అక్కడికి వచ్చి చదువుకో అంటున్నాను అందులో తప్పేంటి అని చెప్పి వాళ్ళమ్మ అంటూ ఉంటుంది ఆల్రెడీ డాక్యుమెంట్స్ కూడా నేను అన్ని ప్రిపేర్ చేశాను ఇందులో సైన్ చేస్తే చాలు అని చెప్పి డాక్యుమెంట్స్ కూడా చార్జ్ ఛార్జీన్కి ఇచ్చి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతారు ఈ మాటలన్నీ విన్న సోమిక బాధగా వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది ఆ రెసిపీ అక్కడే పెట్టేసి చేసింది తను చాచనిక ఆలోచించుకుంటూ బయటకు వచ్చి చూస్తే అక్కడ తను సోమ్ వదిలేసిన రెసిపీని చూస్తాడు దాన్ని తీసుకెళ్లి లోపలికి తీసుకెళ్ళి తింటాడనమాట చాలా బాగా చేసింది సోమ్ నా కోసం అని చెప్పి అనుకుంటాడు బట్ తను కూడా లోపల టెన్షన్ పడుతూ ఉంటాడు తనకేమో ప్యారిస్కి వెళ్ళడం ఇష్టం లేదు వాళ్ళ అమ్మగారు ఫోర్స్ చేస్తున్నారు ఏం చేయాలో ఏమీ అర్థం కాదనమాట ఇంకో పక్క మన సోమ్ కూడా ఇంటికి వెళ్ళాక తన రూమ్లో టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి నిజంగా కి వెళ్ళిపోతాడా వెళ్ళిపోతాడని చెప్పేసి ఇంత ఎడత మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి వెళ్లే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఇంటి కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్